कामारेड्डी जिल्ला कांग्रेस पार्टी कार्यालय में टीएसआरटीसी कार्मिकुलु मरियु विश्रांत उद्योगुलु मीडिया समावेशं निर्वहिंचारु। तेलंगाणलोनी जिल्लालनु टीएसआरटीसी कार्मिकुलु विश्रांति उद्योगुलु तेलंगाणलोनी कांग्रेस पार्टी एम्मेल्ये अभ्यर्थुल्नी भारी मेजारिटीतो गेलिपिंचालन्नारु। मुख्य अतिथुलुगा हाजरैन के राजरेड्डी टीएसआरटीसी ईयु जनरल सेक्रेटरी मीडिया समावेशंलो मात्लाडुतू कांग्रेस पार्टी मेनिफेस्टोलो हामी इच्चिन पदकालु आरटीसी कार्मिकुलनु प्रभुत्वंलो विलीन प्रक्रिय पूर्ति चेसि रेंडु पीआरसी बकायिलु वेंटने चेल्लिस्तां, वच्चे पीआरसी पर्देलो టీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు। జనరల్ సెక్రటరీని వీళ్ళంతా వచ్చినారు, రిటైర్డ్ అసోసియేషన్ సభ్యులు మేమందరం కూడా 10 సంవత్సరాల కేసీఆర్ కన్ను దగ్గబడ కార్మికులకు మా యొక్క ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి మేము రివ్యూ చేసుకొని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి మా సమస్య పరిష్కరిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు 3 రోజులది చైతన్యత జరుగుతూ ఈ గోదావరికి వేణం తర్వాత మట్టిపల్లి వేణం కోరటం ఇవన్నీ తిరుక్కుంటూ కామారెడ్డి నేను వచ్చినాము, కామారెడ్డి ప్రచారం చేస్తున్నాము, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి పార్టీ ఆఫీస్లో ఇప్పుడు ప్రెస్ మీట్ ఇస్తున్నాము కాబట్టి మా సమస్య పరిష్కారం కావాలంటే రేవంత్ రెడ్డి గారిని భారీ మెజార్టీలు గెలిపించాలి, గెలిపించాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రావద్దు, బీఆర్ఎస్ ప్రభుత్వం రావద్దంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోవాలి, మా ఆర్టీసీ కుటుంబ సభ్యులు కానీ విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ కార్మిక కర్షకులు ఎవరైనా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ శక్తిగా ఓడించాలి, కేసీఆర్ని గద్దించాలి, దీనిపైన ఇక్కడ వచ్చినాం। అలాగే ఇక్కడ రావడం కారణం కేసీఆర్ అక్కడే చేస్తున్న ప్రజ్ఞాపంలో ఇక్కడే చేస్తుండవు, దానికి కారణం ఏంటంటే మాకు కొన్ని సమస్యలు పెండింగ్ పెట్టిండు। చిన్న సమస్య చెప్తా, ఈ రైతు బంధు జనవరిలో వచ్చి మేము ప్రజలు తప్పడతలేము, మీకు ఇవ్వాలి, కానీ జనవరి దానికి పర్మిషన్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్లు, మాకు 2018 కేంద్ర సభ పర్మిషన్ ఇవ్వలేదు, అల్లో మాట చెప్తాడు, బిడ్డ కొడుకో మాట చెప్తాడు, ముఖ్యమంత్రి గారు మొన్న స్టేషన్ గెలుపులో ఎలక్షన్ తెల్లారే ఇస్తుంటాడు, తెల్లారి కోడ్ ఉంటుంది 1 తారీఖు 10-12 డిసెంబర్ 1 కోడ్ ఉంటుంది, డిసెంబర్ 3 గెలుస్తావు గెలవు, ఇంకెన్ని పచ్చబద్దలు ఆడతావు కాబట్టి నేను తెలంగాణకి తరిమి కొట్టాలనుకుంటున్నా, తెలంగాణ ప్రజలు ఆర్టిస్ కార్మికులు కాబట్టి నీ ఓటమే ప్రథమం చేయమని భావించి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర అనుమతులు జరుగుతున్నాం, ఇక్కడికి సిరిసిల్ల పోతాం కాబట్టి సిరిసిల్ల కరీంనగర్ పోతాం, మా ప్రచారం ఉధృతం చేస్తున్నాం బట్ ఆర్టిస్ట్ కుటుంబ సభ్యులు అస్తం గురించి పోలీసు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఇక్కడ కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని గెలిపించాలని చెప్పి మనసు జరగలేదు, 10% అయ్యారు ఇచ్చిండు, క్లోజ్ చేసిండు, 2వ వేతన సవరణ 1/4/2021 జరగలేదు, పెండింగ్ పెట్టిండు, 2 పేస్కెళ్ళు పెండింగ్ పెట్టిండు, మా తర్వాత రావాల్సిన ఇద్దరులకు 2 పేస్కెళ్ళు వచ్చినాయి, మా తర్వాత రావాల్సిన ప్రభుత్వాలకు 2 పేస్కెళ్ళు వచ్చినాయి, మా నష్టాలు తక్కువ, విద్యుత్ సంస్థలకు 9 కోట్ల నష్టం ఉండే, 60,000 కోట్ల నష్టంలో కూడా 2 పేస్కెళ్ళు ఇచ్చినావు, రాష్ట్ర ప్రభుత్వానికి 60 లక్షలు అప్పుండే, ఇలా 7 లక్షలు అప్పున్నా కూడా వాళ్ళకు 2 పేస్కెళ్ళు ఇస్తావు, 1 అయ్యారు ఇచ్చినావు, మాకు 2 ఎందుకే లేదని చెప్పి ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారిని, ఇవన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి విలీనం అని తెచ్చావు, విలీనం ఎందుకు పూర్తి చేయలేదు, ఎందుకు కమిటీ చేయలేదు, ఎందుకు జీవో, నీ జీవో నెంబర్ చెప్పు, నీకు చిత్తశుద్ధి లేదు, మోసం చేయాలనుకుంటున్నావు, దగా చేయాలనుకుంటున్నావు, ఇట్లా మునుగోడు ఎన్నికలప్పుడు చేస్తావు, జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు చేస్తావు, ఇప్పుడు మొన్న స్టేషన్ గెలుపుడు చెప్తున్నావు ఎలక్షన్ 2వ రోజే చేస్తాను, తెల్లారు నీకు అధికారమే ఉండదు, డిసెంబర్ 1 ఫోన్ ఉంటుంది, ఫోన్లో ఎట్లా చేస్తావు నువ్వు, వాళ్ళ 3 తారీఖు పోలింగ్ ఎదురు గెలుస్తావు గెలవు, ఇంకా అబద్ధం అవ్వకనైనా మోసం చేయకనైనా నీ చాలు నీ పాలన నువ్వు దిగవలసిన అవసరం ఉంది, నువ్వు నీ ఫార్మర్స్కి అంత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేస్తుండ్రు కాబట్టి ఇక్కడ బీజేపీ కూడా గెలిస్తే ఆర్టీసీని నిర్వీర్యం చేస్తుంది ఏసీ బస్సుల వల్ల, అలాగే ఈ ప్రైవేట్ బస్సులకు ఫ్రీ పర్మిట్ ఇవ్వడం వల్ల ఆ చట్టాలను మార్చిన కార్మిక చట్టాలను ఇక్కడ కామారెడ్డిలో బీజేపీ క్యాండిడేట్ను అండ్ బీఆర్ఎస్ క్యాండిడేట్ను ఓడించాలే, కాంగ్రెస్ క్యాండిడేట్ రేవంత్ రెడ్డిని హస్తం గుర్తు చేసి గెలిపించాలని చెప్పి ఇక్కడ ప్రచారం చేస్తానికి వచ్చినాం, ఖచ్చితంగా ఆర్టీసీ కార్మిక కుటుంబ సభ్యులు రేవంత్ రెడ్డి గారిని భారీ మీడియాతో గెలిచారని మేము మా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం।